పద్మశాలి కుల బాంధవులకు కాంగ్రెస్ ప్రభుత్వం కార్పొరేషన్ ను ప్రకటించడం పట్ల రామగుండం పద్మశాలి సంక్షేమ సంఘం నాయకులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. గోదావరి ఖానీ ప్రెస్ క్లబ్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పద్మశాలి సంఘం నాయకులు దాసరి సాంబమూర్తి, గుండెటి రాజేష్ మాట్లాడుతూ, ఎన్నో ఏళ్లుగా పద్మశాలి కుల బాంధవులను ఏ ప్రభుత్వం పట్టించుకోలేదని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పద్మశాలి కార్పొరేషన్ ఏర్పాటు చేయడాన్ని పద్మశాలిలు సువర్ణ దినంగా భావిస్తున్నామని తెలిపారు. పద్మశాలి కులస్సులు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎదుగుదలకు కార్పొరేషన్ తోడ్పడుతుందని అన్నారు. పద్మశాలి కుల బాంధవులకు కార్పొరేషన్ ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి పద్మశాలి సంఘం తరపున, కుల బాంధవులు తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా దేశానికి జవాను, తర్వాత రైతన్న, తర్వాత నేతన్ననే బట్ట పొట్ట అనే దానికి ఉదాహరణగా మానవాళికి ఎంతో సేవ చేస్తున్న నేతన్న, చాలా ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా పద్మశాలని వెనుకబడిన తరుణంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 100 రోజులలోనే పద్మశాలలు ఎదురు చూస్తున్న సువర్ణ దినం నిన్న వెలువడ్డది. ఎందుకంటే పద్మశాలల కార్పొరేషన్ ఏర్పాటు చేయడం అనేది చాలా గొప్ప దినంగా మేమందరం కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ పద్మశాల నాయకుల తరఫున హర్షం వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే మా మక్కాన్ సింగ్ అన్నకు ఈ కార్పొరేషన్ తరఫున పద్మశాలందరూ దన్నుగా ఉండి 100 మెజార్టీచుల్లో తమ వంతు పాత్ర పోషించారు. దానిలో భాగంగా ఈ కార్పొరేషన్ ఏర్పాటుకు ఏ సంకల్పంతో ముందరికొచ్చిండ్రో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. పద్మశాలి సంక్షేమ సంఘం ఏదైతే ఉందో పద్మశాలి ముందు రావాలి, పద్మశాలి ఆర్థికంగా ఎదగాలి, గరీబ్ అనేవాడు ఉండద్దు అనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజున పద్మశాలి ఏదైతే ఉందో కార్పొరేషన్ ఏర్పాటు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపి ఈ రోజున పద్మశాలకు సపోర్టుగా నిలవడం అనేది చాలా సంతోషకరం. పద్మశాలందరూ ఎదిగి ఒక ఆర్థికంగా ఎదిగి ప్రజల్లో ఒక గుర్తింపు వచ్చే విధంగా ఒక ఉన్నతమైన స్థాయిలో ఎదగాలని చెప్పేసి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటులో కీలకంగా పద్మశాల విషయంలో ప్రత్యేక చొరవ చూపి ఈరోజు ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషకరం. ఈ విలేకరుల సమావేశంలో పద్మశాలి సంఘం నాయకులు అనుమ భద్రయ్య, దాసరి ఉమాదేవి, వెంగళబాపు, వెంగళ పద్మ, బూర్ల శ్రీనివాస్, బోగా కృష్ణస్వామి, అడిచిర్ల రాజేశం, పోరండ్ల శారద, రాజ్యలక్ష్మి, గుడ్ల కుమరక్క, వడ్లకొండ విఠల్ తదితరులు పాల్గొన్నారు. విఠల్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో MRI స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ MRI ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణా MRI స్కాన్ సెంటర్, 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. కృష్ణా MRI స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. మా వద్ద MRI బ్రెయిన్, ఓల్డ్ స్పెయిన్, ఓల్డ్ అబ్డామిన్, MRCP, యూరోగ్రామ్, రేనల్ ఎంజియోగ్రామ్, ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల MRI స్కాన్స్ మా వద్ద చేయబడును. కృష్ణా MRI స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరి కని. కాంటాక్ట్ 888-6246-777-9009-5-2928. కృష్ణా న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరి కని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరి కనిలోని డాక్టర్ సుభాష్ బోయిన్, MDDM, న్యూరో ఫిజిషియన్, గోల్డ్ మెడలిస్ట్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. కృష్ణా న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరి కన్నీ. సెల్ నంబర్ 8499-333-0399-4979-898.